वरदल कारणंगा निजामाबाद जिल्लालो वेलादि एकरालु पूर्तिगा नीट मुंगडं जरिगिंदि मरियु कोन्नि प्रांतालालो वरी कोतकोच्चे इंकोक वारं रोजुल्लो कोतकोच्चे दशलो उन्नटुवंटि सन्न रकं वरी गानि मरियु दोड्डु रकं वरी गानि इवन्नी कूडा पूर्तिगा नेटगा अड्डं पडिपोवडं जरिगिंदि अट्लागे जिल्ला व्याप्तंगा उन्नटुवंटि सोयाबीन पूर्तिगा कोतकोच्चेसिनायि कोतकोच्चि कोय्याल्सिन कोन्नि परिस्थितुल दृष्ट्या वर्षाल कारणंगा आपिवेस्ते आपिवेयडं जरिगिंदि दानिलो पूर्तिगा नीळ्ळोच्चि मोलकोच्चे दश मोलकलु वस्ता उन्नायि ई योक्क वर्षाल कारणंगा निजामाबाद जिल्लालो 45,000 एकराल नुंचि 60,000 एकराल वरकु रैतांगं चाला पेद्द एत्तुन नष्टपोवाल्सिन परिस्थिति एर्पड्डदि एंदुकोसमंटे रैतु पेट्टिन पेट्टुबडे कादु रैतु कष्टांचितं कूडा पूर्तिगा नष्टपोवाल्सिन परिस्थिति एर्पड्डदि ई रोजे वेल्पूर् मंडलंलोनि पच्चलनाडुगुडा ग्रामानिकि वेल्ल फील्ड विजिट चेयडं व्यवसाय क्षेत्रंलोकि वेल्लडं जरिगिंदि ఆ యొక్క పచ్చనడుగుల గ్రామంలో ఆ యొక్క వాగు పైన టిఆర్ఎస్ ప్రభుత్వము చెక్ డ్యామ్ కట్టించడం జరిగింది. ఆ యొక్క చెక్ డ్యామ్ కట్టించిన తర్వాత సైడ్ లో ఉన్నటువంటి మట్టి ఎందుకంటే ఈ పక్క వ్యవసాయ పొలాలకు రావద్దన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆ యొక్క ఒడ్లు గట్లు వేయడం జరిగింది. అదంతా కూడా బయటికెళ్లి తీసుకొచ్చి మురం కాని అదంతా బయటికెళ్లి తీసుకొచ్చి రూరల్ తో తొక్కిచ్చి అది వేయాల్సిన పరిస్థితి ఉండే కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు అక్కడ పూర్తిగా ఆ యొక్క కట్ట నకిలీగా ఉండడం వల్ల మరమత్తు సరిగా చేయకపోవడం వలన అది పూర్తిగా కొట్టుకుపోయి అక్కడ ఉన్నటువంటి 25 ఎకరాలు పూర్తిగా భూమితో పాటు 6 నుంచి 7 ఫీట్ల ఉన్నటువంటి మట్టితో సహా ఉన్న వ్యాపారం పూర్తిగా కొట్టుకుపెళ్లి అదంతా కూడా వాగు పరంగా ఆ యొక్క రైతులకు తీర నష్టంగా ఏర్పడ్డది. సాక్షాత్తు ఈ జిల్లా మంత్రి అయినటువంటి ఆ యొక్క బాల్కొండ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు 3 రోజులు గడుస్తా ఉన్నా ఆ యొక్క రైతులు ఒక పక్క ఆత్మహత్య నిన్న చేసుకుంటామని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే ఉన్నటువంటి ఆ రైతులు కొద్దిమంది వచ్చి దాన్ని ఆత్మహత్య నివారించడం జరిగింది. అయినా ఈ రోజు వరకు కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి పరిశీలించకపోవడం దీని భారతీయ జనతా కిసాన్ మోర్చా దీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క రైతాంగం ఆరుంగాలలు కష్టపడి ఇంకొక వారం రోజులు 10 రోజులు అయితే చేతకొచ్చేస్తుందన్న దశలో పెద్ద ఎత్తున ఈ యొక్క వర్షాల కారణంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా క్షేత్ర స్థాయిలో అధికారులు ఎవరు కూడా పూర్తిగా సర్వే చేయించలేకపోయినారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది, మీరు ఇప్పటికైనా గాని క్షేత్ర స్థాయిలో వెళ్లి ప్రతి రైతు నష్టపోయిన రైతుని గుర్తించి నష్టపోయిన రైతాంగానికి జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతాంగానికి ఎకరాన 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది. అట్లాగే
वेल्पूर మండలంలోని నడుకు పచ్చల నడుకు గ్రామం చెందిన ఆయొక్క నష్టపోయిన రైతులకు పూర్తిగా ఎకరానికి ఎకరము ఈయొక్క గవర్నమెంట్ భూమిని చూయించాల్సిన పరిస్థితి ఉంది లేకుంటే దానికి అనుగుణంగానే నష్టపరిహారం చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్య కారణం ఈయొక్క పాలకుల నిర్లక్ష్య కారణంగానే ఆ రైతులు నష్టపోయారు గనక వెంటనే ఎందుకోసమంటే ఆయొక్క చెక్ డ్యామ్ కట్టి చెక్ డ్యామ్ పక్కల కొంటి కట్టలు నాసిరకంగా ఉండడం వల్లే ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆయొక్క రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కనుక ఆ రైతుకు వెంటనే ఆ భూమి వాల్యూ ఏదుందో దాని వాల్యూ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది లేకుంటే ఈ రైతాంగం తరపున ఈ రైతుల తరపున భారతీయ జనతా కిసాన్ మోర్చా వారందరి తరపున ఉంటూ రైతాంగం నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించేంత వరకు భారతీయ జనతా కిసాన్ మోర్చా కొట్లాడతాది పోరాడతాదని చెప్పి ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిచ్చరిస్తా ఉన్నా వీరికి చేత కాకుంటే మీతో చేత కాకుంటే మీరు వెళ్లి వెంటనే రైతాంగ సమస్యల మీద ఇప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా క్షేత్ర స్థాయికి వచ్చి నష్టపోయిన రైతుల దగ్గరికి పరామర్శించలేకపోవడం అంటే దీని భారతీయ జనతా కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తా ఉంది మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇప్పటికైనా వేలు వెంటనే క్షేత్ర స్థాయికి వచ్చి నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి నష్టపోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది భారత్ మాతా కి జై వెంటనే